మొన్న వైజాగ్ లో అంగరంగ వైభవంగా మోహన్ బాబు 40 సంవత్సరాల వేడుక జరిగింది. ఆ వేడుకకు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో మెగా కుటుంబం నుండి చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ తదితరులు హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. గతంలో చిరంజీవికి సన్మానం జరుగుతున్న సమయంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మోహన్ బాబుని తమ్ముడు మోహన్ బాబు అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. గొడవ మొత్తం సద్దుమణిగాక చిరంజీవి మోహన్ బాబు ఒక్కటైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం మోహన్ బాబు కోసం వైజాగ్ వెళ్ళలేదు. కానీ చిరంజీవి మాత్రం షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్ళాడు. అయితే పవన్ కళ్యాణ్ వైజాగ్ వెళ్ళకపోవడానికి అప్పటి సంఘటనే కారణమన్న చర్చ జరుగుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.